Hi guys, welcome to our channel. భద్రాచలం భద్రాచలం అంటే తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. ఇక్కడ ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. భద్రాచలం హైదరాబాద్ నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంటుంది. ఇప్పుడు భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం మండలంలోని ఒక రెవెన్యూ గ్రామం. భద్రాచలం రెవెన్యూ డివిజన్ మొదటి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమై కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయంలో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ భద్రాచలం మండలాన్ని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు ప్రాంతంగా గుర్తించి భద్రాచలం మండలంలోని అన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఒక్క భద్రాచలాన్ని తప్పించి ఇంకా ఈ ఆలయం చరిత్రలోకి వెళితే భద్రాచలానికి పక్కనే ఉన్న నేలకొండపల్లి గ్రామంలో జన్మించిన కంచర్ల గోపన్న తానీషా ప్రభు దగ్గర మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న మాదన్నలకు మేనల్లుడు. మేనమామ రికమెండేషన్తో కంచర్ల గోపన్న పాల్వంచ ప్రాంతానికి తహసీల్దార్గా నియమించబడ్డాడు. ఆ పరిసరాల్లో ఉన్న భద్రగిరి ప్రాంతాన్ని దర్శించిన కంచర్ల గోపన్న స్వామివారికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి పన్నులుగా వసూలైన ధనంతో రామాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించాడు. దీంతో ఆగ్రహం చెందిన తానీషా ప్రభు గోపన్న చెరసాల్లో బంధించి చిత్రహింసలకు గురి చేస్తాడు. రామలక్ష్మణుడు తానీషా ప్రభు కళ్ళలో కనిపించి తమ కాలం నాటి రామమాడాలను తానీషా ప్రభుకి చెల్లిస్తారు. ఒకసారిగా మెలకువ చూసిన తానీషా ప్రభుకి గోపన్న రామ మందిరం కట్టడానికి ఎంతైతే ధనం ఖర్చు పెట్టాడో అంత ధనం రాశిగా పూసి ఉండడం చూసి తన తప్పు తెలుసుకుని గోపన్న విడుదల చేస్తాడు. ఇప్పుడు రామకీర్తనలు పాడటం వల్ల గోపన్నకు రామదాస్ అనే పేరు వచ్చింది. ఇది ఈ ఆలయ చరిత్ర. ఇప్పుడు మనం గుడి ముందరం లోపలికి కెమెరా అలౌ లేదు. ఇక్కడ వరకే కెమెరాలు కానీ ఫోన్లు కానీ అలౌ ఉంది. ఇంకా ఈ గుడిలో ఇంకొక విశేషం ఏంటంటే ఆ టైంలో భక్త రామదాసు స్వామివారికి చేయించిన మంగళసూత్రాన్ని ఇప్పటికి కూడా శ్రీ సీతారాముల కళ్యాణం రోజున ఆ మంగళసూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంకా అన్ని రామాలయాల్లో శ్రీరామచంద్రుడు మానవాకారంలో అంటే 2 చేతులతో ఉంటే ఇక్కడ మాత్రం 4 చేతులతో ఒకే ఆసనం మీద సీతమ్మ శ్రీరామచంద్రుడు కూర్చొని ఉంటారు. ఇంకా అన్ని ఆలయాల్లో లక్ష్మణుడు శ్రీరాముడికి కుడివైపున ఉంటే ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు. ఇంకా ఈ ఆలయానికి దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు పర్ణశాల, జటాయుపాక, దుమ్ముగూడెం, గుండాల, శ్రీరామగిరి, పాపికొండలు ఇంకా ఈ ప్లేసే ఉన్నాయి. ఈ ఆలయానికి వెళ్తే ఇక్కడ నుంచి ఇవన్నీ చూడటానికి ప్లాన్ చేసుకోవచ్చు. 1960 నాటికి భక్త రామదాస్ కట్టించిన ఆలయం పూర్తిగా శిథిలం అయిపోయింది. అప్పుడు ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న కందూరి చంద్రమౌళి గారు ఇప్పుడు మనం చాలా వరకు ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని ఆ టైంలో డెవలప్ చేసింది. భక్త రామదాస్ విగ్రహం కానీ మంటపాలు ఇవన్నీ ఆ టైంలో డెవలప్మెంట్ చేశారు. మళ్ళీ ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ప్రధానమైనది శ్రీరామనవమి రోజున జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం. ఈ కళ్యాణం దేశవ్యాప్తంగా ఫేమస్. అలాగే తానీషా ప్రభు నుంచి వస్తున్న ఆచారం ముత్యాల తరంబ్రాలు గవర్నమెంట్ నుంచి ముత్యాల తరంబ్రాలు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. ఇంకొక పండుగ ఏంటంటే ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి కూడా ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయానికి నేను ముక్కోటి ఏకాదశికి ఒక 2 రోజులు ముందెళ్ళాను. అందుకే ఈ ఆలయం బాగా డెకరేట్ చేసి ఉంచారు. ఉత్తర ద్వార దర్శనం అంటాం. ఇక్కడ రాముడు వైకుంఠ రాముడు కాబట్టి ఇక్కడ ముక్కోటి ఏకాదశిని చాలా చాలా వైభవంగా జరుపుతారు. ఈ లెఫ్ట్లో ఇప్పుడు ఈ మెట్లు, ఇది మెట్లు గోపురం దేవుడి దగ్గరికి వెళ్ళే మెట్లు ఇవి. ఈ మెట్ల దగ్గర నుంచి కొంచెం ఇది వైకుంఠ ద్వారం బాగా తయారు చేసి పెట్టారు, మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. 2 రోజులు ముక్కోటి ఏకాదశి ఉంది కాబట్టి ఈ ద్వారం గుండా దేవుని దర్శించుకుంటే చాలా మంచిది. అందుకోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో వచ్చి ఇక్కడి నుంచి నేను చింతూరు వెళ్తున్నాను. ఇక్కడ ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బోర్డర్, ఈ బోర్డర్ అన్ని లొకేషన్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియో అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.